హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే వెజిటబుల్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దీనికి కావలసినవి 3 చిన్న సైజ్ టొమాటోస్, చిన్న బీరకాయ ముక్క, చిన్న సొరకాయ ముక్క, కొంచెం కొత్తిమీర, చిన్న గుమ్మడికాయ ముక్క, ఒక మీడియం సైజ్ బీట్రూట్, 2 క్యారెట్స్ మీడియం సైజ్వి, కొంచెం ముల్లంగి, హాఫ్ కీరా దోసకాయ, వీటితో పాటు 4 డేట్స్. ముందుగా మనం వెజిటబుల్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కోసి జ్యూస్ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ మనం జార్లో నీరు వచ్చే వెజిటబుల్స్ని వేసుకోవాలి. టమాటో, కీరా, బీట్రూట్, కొత్తిమీర, డేట్స్ని కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఇలా సొరకాయ, బీరకాయ, లాస్ట్లో క్యారెట్, బీట్రూట్ ఇవి వేసుకోవాలి. ఇలా క్యారెట్, బీట్రూట్, గుమ్మడికాయ పైకి వచ్చేలా వేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీ వేసుకుందాం. ఇలా మిక్సీలో వేసి థిక్ జ్యూస్ లాగా చేసుకోవాలి. జ్యూసర్ జార్ లేని వాళ్ళు మామూలు మిక్సీ జార్లో అయినా దీన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ జ్యూస్ని ఒక పలుచటి క్లాత్లోకి వేసుకుని వడకొట్టుకోవాలి. ఇలా పలుచటి క్లాత్లో వేసుకోవడం వల్ల ఆ జ్యూస్ ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకోవాలి. తర్వాత కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి. దీనివల్ల మనం తాగడానికి కొంచెం రుచిగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే వెజిటబుల్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో. దీన్ని పడగడుపునే తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.